జేఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి రేణిగుంట పట్టణంలో దారుణ హత్య. భార్య భర్త గొంతు కోసి హతమార్చిన వైని. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు కరోనా నుండి కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహాయాగం జరిపారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్సీకి వ్యతిరేకంగా చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఉపాధ్యాయ సంఘాలు, సమస్యల పరిష్కారం కోసమే వైసీపీ కార్యాలయం ఏర్పాటు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ త్వరితగతిన కోలుకోవాలని కొత్తపేటలో మృత్యుంజయ హోమం. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 4 కోట్ల 30 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.